यादाद्रि पुण्यक्षेत्रा की मरोसारी रिकॉर्ड स्थाई आदायं वच्चिंदि। कार्तिक मासं चिवरी रोजु कावडंतो यादाद्रि आलयं भक्तुलतो किटकिटलाडिंदि। ఆదివారం కావడం భక్తజనం పోటెత్తడంతో నారసింహుడికి కాసుల వర్షం కురిసింది। దీంతో ఒక్కరోజే యాదాద్రిసుడికి కోటి 16 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది। యాదాద్రి ఆలయం తెలంగాణకే తలమానికంగా మారింది। సీఎం కేసీఆర్ యాదాద్రిని భూలోకంలో వైకుంఠంలా ప్రపంచస్థాయి దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దిన తరువాత భక్తుల రాక పెరిగింది। లక్ష్మీ నారసింహుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది। సీఎం కేసీఆర్ తలచిన విధంగాని యాదాద్రికి ఊహకందని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు। స్వామివారి సేవలో తరించి మురిసిపోతున్నారు। ఫలితంగా యాదాద్రిసుడి ఆదాయం మరోసారి భారీగా పెరిగింది। ఇక మామూలు రోజుల్లో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య 30,000కు పైగా ఉంటుంది। శని ఆదివారాల్లో అయితే దేవస్థానమంతా భక్తజన సంద్రంగా మారుతోంది। దీనికి తోడు కార్తీక మాసం చివరి వారం కావటంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది। ఆదివారం సెలవు దినం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। శివాలయం కార్తీక దీపారాధన వ్రతమండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది। కళ్యాణకట్ట పార్కింగ్ ఏరియా బస్ బింగ్ దర్శన ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి। దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది। భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం శివాలయం విష్ణు పుష్కరిణి కొండకింద వ్రత మండపం లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు। భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు। భక్తుల రాక ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యాదాద్రిసుడి ఆదాయం కూడా భారీగా పెరిగింది। గత రికార్డులను తెరగరాస్తూ లక్ష్మీ నారసింహుడికి కాసుల వర్షం కురిసింది। అన్ని విభాగాలు కలిపితే యాదాద్రిసుడికి 1,16,13,977 రూపాయల ఆదాయం సమకూరింది। వివిధ కైంకర్యాల ద్వారా ఈ మొత్తం ఆదాయం లభించిందని ఆలయ ఈఓ తెలిపారు। ప్రధాన బుకింగ్ ద్వారా 3,24,650, కైంకర్యాల ద్వారా 16,100, సుప్రభాతం ద్వారా 10,300, వ్రతాల ద్వారా 17,20,000, ప్రచార శాఖ ద్వారా 2,87,500, విఐపి దర్శనం ద్వారా 18,90,000, యాదరుషి నిలయం ద్వారా 192,500, ప్రసాద విక్రయం ద్వారా 44,37,150, పాతగుట్ట ద్వారా 3,78,670, కళ్యాణకట్ట ద్వారా 178,000, శాశ్వత పూజల ద్వారా 37,500, వాహన పూజల ద్వారా 31,200, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా 9,75,000, సువర్ణ పుష్పార్చన ద్వారా 2,52,348, వేద ఆశీర్వచనం ద్వారా 19,800, శివాలయం ద్వారా 32,600, అన్నదానం ద్వారా 55,659, బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం ద్వారా 9,75,000 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు। ఒక్కసారి దర్శించుకుంటే ఆ జన్మాంతం గుర్తుండిపోయేలా యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మహాద్భుతంగా నిర్మించింది। భారీగా తరలివస్తున్న భక్తజనమంతా యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని కొనియాడుతున్నారు। అందుకే ఈ స్థానంలో నారసింహుడికి కాసుల వర్షం కురుస్తుంది, భారీగా ఆదాయం సమకూరుతుంది। ఇది ఆరంభం మాత్రమేనంటున్నారు దేవస్థానం అధికారులు। భవిష్యత్తులో ఈ ఆదాయం ఊహకందని స్థాయిలో పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనా వేస్తున్నారు।